నమస్కారం శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి తెలుసుకుంటూ ఉన్నాం మరి శాకాహారం అంటే ఏంటి శాకాహారమే ఎందుకు తీసుకోవాలి శాకాహారమే మానవాహారం ఎందుకు అంటారు ఇవన్నీ అంశాలతో మనం ఈ ఎపిసోడ్ మనం చేసుకుంటాం మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రైమరీ మాస్టర్ హేమలత గారు సో ఇవన్నీ అంశాలు మరి ఆవిడతో మాట్లాడి తెలుసుకున్నాం నమస్తే మేడం నమస్తే సార్ వెల్కమ్ టు ద షో థ్యాంక్ యూ సార్ ఎస్ మేడం శాకాహారం మానవాహారం అని అంటారు అలాని అనడంలో సబబ్ అంటారా కరెక్టే సార్ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం తినకము తిన్నప్పుడు ఎలా ఉన్నాం తినకముందు ముందు ఎలా ఉన్నాము అని మనకు అర్థమైపోయింది ఓకే తిన్నప్పుడు అదొక రకంగా ఉండేది కోపాలు ద్వేషాలు ఎవరేమన్నా మాట పడకపోవడము ఎదురుగా వెళ్ళి కొట్లాడుకోవడము తిట్టుకోవడము ఇవి ఉండేది తిన్నప్పుడు అవి మానేశాక ఎవరేమనుకున్నా నవ్వుకోవడం తిట్టుకొని వాళ్ళ ఇష్టం ఉన్న సేపు వాళ్ళు తిట్టుకుంటారు మనకు అవసరం లేదు అది అని ఇప్పుడు హ్యాపీగా ఆనందంగా మనలో మనం నవ్వుకుంటూ మన ఇంట్లో మనం ఉంటున్నాం ఎవరేమన్నా అనుకొని మనకు అవసరం లేదు తినే వాళ్ళు అలాగే ఉంటారు మనం తిన్నప్పుడు మనం తెలుసుకున్నాం కదా మనం మానేసాక మనం ఎలా ఉన్నాం మనకు అర్థమవుతుంది కదా అందుకే మనం ఎవరి దాంట్లో ఏలు పెట్టద్దు వాళ్ళతో మనం పడద్దు అందుకే శాకాహారం బాగా ఉంటుందని అప్పుడు మనకు అర్థమైంది మానేశాఖ ఫస్ట్ వన్ ఇయర్ ఈయన చెప్పారు కదా షాపుకి వెళ్ళేది తేలేదు ఆ రోజు గొడవ పెట్టుకున్నాను వచ్చేదే ఒక సండే మీరు ఎందుకు తెలియదు పిల్లలకి ఏం పెడితే బలం వస్తుంది అప్పుడు మనకు తెలియదు కదా ఇప్పుడు శాకారం గురించి తెలియదు కదా అని అంటే నేను తేను నువ్వు వండొద్దు అని చెప్పారు సరే అని మేము వండకుండా ఉండేది బంధువులు వచ్చినప్పుడు మాత్రం నేను తీసుకొచ్చి వండేదాన్ని ఆ రోజు ఆయన ఇంట్లోకి వచ్చేవారు కాదు ఇది ఇది ఎక్కడ పరేషాన్ని నాకు వండితే ఇంట్లోకి రావట్లేదు బంధువులేమో తినంది వెళ్ళమంటుండ్రు ఇద్దరి మధ్య నేనేం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ కూర్చున్నాను కొద్ది రోజులు అయినాక అసలు ఏమన్నా కానీ బంధువులు మనకు ముఖ్యం కాదు మన మన కుటుంబం మనకు ముఖ్యమని ఇంకా తేవడం మానేసాం వండడం మానేసాం ఇంకా మీరు తేవట్లేదు వండట్లేదు మీ ఇంటికి మేము ఎవరేమో రామమ్మ అంటే అది మీ ఇష్టం మా ధర్మం మేము పాటిస్తున్నాం మా ఇంటి యజమాని తినండి కాబట్టి మేము కూడా మానేసాము మేము వండము మా పిల్లలు మేము మా కుటుంబం వరకు మీకు నచ్చితే రండి నచ్చకపోతే వదిలేయండి అంతవరకే కానీ మీరు వచ్చిన మాత్రం ఇంతేమో వండము అనేసి తొంభై రెండు నుంచి మేము మొత్తం క్లోజ్ ఓ వెరీ గుడ్ అయితే తొంభైలో మానేశారు మధ్య మధ్యన ఇట్లా వచ్చిన వాళ్ళకు వండి పెట్టేది ఇంకా తొంభై రెండు నుంచి మొత్తం క్లోజ్ చేసేస్తాం చెల్ చెల్లె వాళ్ళ బాబు పుట్టినప్పుడు ఇరవై ఒకటి చేసేసి దాంతో క్లోజ్ మరి చాలా మంది మరి మాంస ఇప్పుడైతే మీరు శాకాహారి అయిపోయారు మరి మాంసాహారం తినే వాళ్ళు చూస్తే వాళ్ళ పట్ల మీకు ద్వేషం కానీ అలాంటి భావన కొద్ది రోజులు ఉండేది సార్ అట్లా అంటే మొత్తము మనం మానేసినప్పుడు కూడా ఇంకా మనం మొత్తం పూర్తిగా ధ్యానంలోకి రాలేదు కదా కొద్దిగా ఉండేది ఈర్ష అనేది ఉండేది వాళ్ళు ఇలా తింటారేంది అలా తింటారేంది వాళ్ళ దగ్గరికి మనం పోవద్దు చేయొద్దు అనేది ఉండేది మనం మొత్తం ఈ రెండు వేల పదిలో ధ్యానానికి వచ్చినాక సార్ చెప్పేదాన్ని బట్టి దేన్ని అసహించుకోవద్దు వాళ్ళది వాళ్ళు మనది మనము అలాగే ఉండాలి వాళ్ళు తినే దగ్గర మనం పోయినా మనం వాళ్ళది మనం తింటలేదు కదా వాళ్ళ ఇష్టం వాళ్ళది మన ఇష్టం మనది మనకు నచ్చినట్టు మనం ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని ఉండనిద్దాం మనకు అవసరం లేదు కదా వాళ్ళు ఏమన్నా తినని మనం అసహించుకోవద్దు మనకు అవసరం లేదు కాబట్టి దాని గురించి మనం ఆలోచించద్దు మనకి ఏం కావాలో మనం అది ఆలోచించుకోవాలని మనం ఆనందంగా ఉండాలని మనం మంచిగా ఉండాలని మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అందుకని దాని గురించి ద్వేషం అనేది లేదు సార్ ఇప్పుడు సార్తో కలిసినాక అది లేదు ముందు భయాలు ఉండేది బాగా భయాలు ఉండేది ధ్యానంలోకి వచ్చినాక ఆ భయం అనేది పోయింది ద్వేషం అనేది పోయింది కోపం పోయింది శాంతంగా చాలా వరకు శాంతంగా వచ్చాం ఇది ఆధ్యాత్మిక పెరుగుదలలో మరి శాకాహారం తింటే మంచిది అంటారా అంటే పత్రిజీ అంటూ ఉంటారు కదా జైసా అన్ వైసా మన్ అని అంటూ ఉంటారు అంటే నువ్వు ఎలాంటి ఆహారం తింటావు నీ మనసు కూడా అలాగే ఉంటుంది అనేది మన పత్రిజీ చెప్తూ ఉంటారు అది మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారా మరి శాకాహారం తింటే ఆనందంగా ఉంటాం మంచిగా ఉంటుంది కాకపోతే అండ్ల కూడా మళ్ళీ మంచిగా వండి పెట్టే వాళ్ళు కూడా ఉండాలి సార్ అది ప్రేమతో వండి పెట్టే వాళ్ళ దగ్గర శాకాహారం అయితే బాగా ఉంటుంది ఇంకా దానికి ఇంకా ఆనందంగా ఉండగలుగుతాం ఆరోగ్యంగా ఉండగలుగుతాం కోపంతో ద్వేషంతో శాకాహారం వండే వాళ్ళ దగ్గర తిన్నప్పుడు మన బాడీకి మనకు తేడా తెలుస్తుంది సార్ మన ధ్యానులైనా సరే అండ్ల ఉండే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు దాని వల్ల కూడా మనకు బాడీ మీద ఎఫెక్ట్ తెలుస్తుంది అప్పుడు తెలిసినప్పటి నుంచి మేము అక్కడ కొంచెం మానేసుకోవడం తగ్గించేసుకున్నాం ఓకే మంచిగా ఎవరైతే ప్రేమతో వండి పెడుతున్నారో వాళ్ళ దగ్గర మాత్రం పోగలుగుతున్నాం ఉండగలుగుతున్నాం ఏదన్నా సమస్య ఉన్నా వాళ్ళతో చర్చించుకొని ఇది అయి ఉండొద్దు మనం ఇలా ఉండాలి అని ఫ్రీగా ఉన్నదా వాళ్ళ దగ్గర మాత్రం మాట్లాడగలుగుతున్నాం శాకాహారమే మంచిదని ప్రేమతో వండి పెట్టే వాళ్ళే బాగుంటారని అట్లా ఉండిపోతున్నాం సార్ శాకాహారం గురించి ఓకే మాంసాహారం తిన్నప్పుడు మరి ఏమైతే మీరు పాత్ర వాడుతూ ఉండేవారో మరి శాకాహారం అయిపోయిన తర్వాత ఆ పాత్రలన్నీ మరి మార్చేస్తాం జరిగిందా మార్చేసాం సార్ అవి మొత్తం తీసేసాము అన్ని కొత్త పాత్రలు తెచ్చుకున్నాము కాకపోతే కొన్ని ఇతర సామాన్లు ఉండే గానీ పక్కనే ఉన్నాయి గానీ అవి వాడలేదు కాబట్టి అవి అలాగే ఉండిపోయినాయి అవి కూడా తీసేయాలని మా పిల్లలు కోరుతున్నారు కానీ అవి ఎప్పుడు తీసేస్తామో తెలియదు పాత్రలు మొత్తం కొత్త ఈ భూమి పైన మరి మానవుడు ఎంత జీవిస్తాడో అలాగే ఈ జంతుజాలాలు కూడా జీవించే అధికారం ఉందని చాలామంది అంటూ ఉంటారు మరి ఈ అంశంలో మీరు చెప్పే మీ ఒక అభిప్రాయం ఏంటి అవి ప్రకృతిలో ఉండేవి కాబట్టి కంపల్సరిగా వాటంతలో అవి పెరగాలి వాటికి ఎప్పుడు మరణం ఎప్పుడు వస్తుందో వాటి వల్ల శాశ్వతంగా వెళ్ళిపోవాలి కానీ మనం జీవహింస చేసి వాటిని తినడం వల్ల ఆ పాపాలల్లో కూడా మనం పాలు పంచుకుంటున్నాము అక్కడ మన కర్మలు కూడా అంటుతున్నాయి అందువల్ల మనం వాటిని మంచిగా జీవించాలని మనం కోరుకోవాలి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ చాలా మంది ఏమంటారంటే కనుక ఈ కోళ్ళు మేకళ్ళు ఇవన్నీ ఉన్నది మన కోసమే మన తినడం కోసమే మన ఎక్కువ పెరిగి వాటిని పెరిగిపోకుండా మన చంపు తినడమే మన ధర్మం అని చాలామంది విదండవాదం చేస్తూ ఉంటారు మరి ఈ అంశంలో మీరు ఏం చెప్తారు మనం తిన్నప్పుడు కూడా మనం అలాగే ఆలోచించే వాళ్ళం కాబట్టి మనం శాకాహారిగా మారినాక దాని గురించి తెలుసుకున్నాక మనం ఒకరికి చెప్తున్నప్పుడు మనల్ని ఇలానే విమర్శిస్తుంటారు సార్ అందరూ అన్నప్పుడు అలా కాదు ఇలా చేసుకోవాలని మనం నెమ్మదిగా చెప్పినప్పుడు మీరు బాగానే చెప్తారు మీరు తిన్న రోజులు మీరు తింటారు కదా ఇప్పుడు మీరు మానేశారు కాబట్టి మమ్మల్ని తినొద్దని చెప్తున్నారు అది కాదు కదా ఇది తింటేనే బలం అంటే అది తినండి మీ ఇష్టం ఉన్నట్టు మీరు హాస్పిటల్ తిరగండి తిరిగినప్పుడు మీకు అర్థమవుతుంది అప్పుడు కానీ మీకు శాకాహారం తినాలనే ఆలోచన వస్తుంది అప్పుడు మీకు అర్థమవుతుంది ఆరోగ్యం అంటే ఏంది ఆనందం అంటే ఏంది ఎవరితో ఎలా ఉండాలనేది మీకు అర్థమవుతుందని మేము కాముగా అయిపోతున్నాం సార్ దాని గురించి మరి చా ఒక గొప్ప వ్యక్తి అన్నారు నా కడుపు శ్మశానం కాదు చచ్చిపోయింది అన్ని దీంట్లో వేసేయడానికి అనేసి చచ్చిపోయింది మనం శ్మశానంలో పూడ్చిపెడతాం లేకపోతే కాల్ చేస్తాం మనం ఒక జీవిని నిండు జీవిని చంపేసి దాన్ని చిత్రహింసలు పెట్టి చంపేసి దాన్ని వండుకుని మనం మన కడుపులో వేస్తున్నాం ఇది ఎంతవరకు అంటారు అది కరెక్ట్ కాదు సార్ ఇప్పుడు చంపిన వాళ్ళకు భాగం ఉంటుంది కర్మలో వండిన వాళ్లకు వడ్డించిన వాళ్లకు అమ్మిన వాళ్లకు తినే వాళ్ళకు ప్లేట్లు కడిగే వాళ్ళకు ప్రతి ఒక్కరికి వాళ్ళ కర్మం అందరికి వస్తుంది అంటే ఈ పాపంలో అందరికి అందరికీ ఓకే అది తెలుసుకున్నప్పుడు మాత్రం వీలైన వారికి చెప్తాము వాళ్ళు అర్థం చేసుకుంటే చేసుకుంటారు లేకుంటే లేదు అందుకని దాన్ని వదిలేస్తున్నాము కొందరు చెప్తున్నాము కాదని వాదించిన వాళ్ళ వాళ్ళకు పక్కకి వెళ్ళిపోతున్నాము మేము వాళ్ళని వదిలేస్తున్నాం కొంతమంది ఏమంటారు అంటే మీరు జంతువునాన్ని చంపుతుంటే హింస జరుగుతుంది అంటారు కదా మరి మీరు ఆకులు అలంలోకి వస్తుంటే కదా దానికి కూడా హింస జరుగుతుంది కదా మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటారు అవి కూడా అడుగుతారు సార్ మీరు ఈ చెట్లు పెంచుతున్నారు కాయలు కోస్తున్నారు ఈ పండ్లు కోస్తున్నారు మరి అవి కూడా బాధపడుతుంటాయి కదా అంటే మనం ఒకటి కోస్తుంటే ఇంకొకటి వస్తుంది కదా అలాంటప్పుడు దానికి బాధ ఎలా ఉంటుంది మనం క్షమాపణ అడిగే మనం అవి కోసుకుంటున్నాం కదా మనం ఒక కొమ్మ కోసాం అనుకో ఇంక కొమ్మ పెరుగుతుంది ఒక కాకు కోస్తే ఇంకొక కాకు రెమ్మ మళ్ళా చిగురిస్తుంది మనం ఒక మునక్కాయ కోసామంటే ఇంకొక వస్తుంది ఇంకో పింది వస్తుంది పువ్వు వస్తుంది ఇలా అన్నీ పెరుగుతున్నాయి కదా మనం అవి కోస్తే మనం మనకి ఎట్లా వస్తున్నాయి అది అంతవరకే వెళ్ళిపోతుంది కదా అందుకని అది కరెక్ట్ కాదని చెప్తాం కానీ కొందరు వాదిస్తారు వాదించినప్పుడు మనం కామైపోతాం మరి చాలా మంది మద్యంతో ఇది మాంసంతో పాటు మద్యం కూడా సేవిస్తూ ఉంటారు ఈ రెండు సేవించే సేవించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడికి వాడికి అన్ని రకాల రోగాలతో పాటు వాళ్ళ విచక్షణ జ్ఞానం కూడా కోల్పోతారని నా ఒక అభిప్రాయం మరి మీరు ఈ అంశంలో ఏం చెప్తారు అది చాలా వరకు కరెక్ట్ సార్ అది ఉంటారు మాంసం తిని మద్యం తాగి చాలా హింసలు వాళ్ళు కూడా ఉన్నారు చూసాము కూడా కానీ అది కరెక్ట్ కాదు దానివల్ల నష్టమే కానీ లాభం అయితే ఏం లేదు సార్ మరి ఇంకా వాళ్ళని మార్చాలంటే మార్చలేము కదా వాళ్ళలో వాళ్ళకు మార్పు రావాలంటే వాళ్ళు మా తెలుసుకొని మార్చిన మారు మారినప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది అది ఏంటిదండేది కానీ మనం చెప్పినా ఉల్టా మనకే ఇదైతుంది కాబట్టి దానికి ఎక్కువ మనం పోయి చెప్పడానికి వీలు లేదని గ్రహించుకొని దూరంగానే ఉంటున్నాం సార్ దానికి అంటే మనం జనాల్లో చైతన్యం రావాలంటే కనుక మనం ఒక శాకాహార ర్యాలీలు తీయాలి అలాగే ఇలాంటి శాకాహారం పైన సదస్సులు మనం పెడితే కనుక వాళ్ళు అవగాహన తెచ్చే ఒక ఛాన్సెస్ ఉన్నాయి అంటారా అవి ఉన్నాయి సార్ ర్యాలీలకి వెళ్తాము చూస్తుంటాము కొందరేమో ఇది కరెక్ట్ అయి చేస్తే బాగైతుంది అని కొందరు చెప్తుంటారు మనం ర్యాలీలోకి వెళ్ళినప్పుడు కొందరేమో మీరు ఏం తిరుగుతున్నారు ఎండలో మీకు ఏమి ఇస్తున్నారు మీకు రోజుకి ఎన్ని డబ్బులు ఇస్తున్నారు మీరు ఎందుకు తిరుగుతున్నారు శాఖ ర్యాలీలు అంటే మాకు నచ్చింది కాబట్టి మేము చేయగలుగుతున్నాము మాకేం డబ్బులు ఇవ్వరు మా డబ్బులు పెట్టుకొని మేము కి ర్యాలీ పెట్టుకొని మేము వచ్చేస్తాము బండ మీద వచ్చినా మేము పెట్రోల్ పోసుకొని బండి తీసుకొని వస్తాం కానీ మాకు డబ్బులు ఎవరు ఇవ్వరు మాకు ఆనందంగా ఉంది కాబట్టి మా లాగా అందరూ ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలనే మేము శాకార రాలలో పాల్గొంటున్నాము అంతేగాని దీనికి ఏది ఉండదు ఇలా చేస్తే బాగుంటుంది పేపర్స్ ఇస్తున్నాము అది చూసి మీరు చదువుకొని మీకు చేయాలనిపిస్తే చెయ్యండి లేదంటే మానండి అది మీ ఇష్టం మేము చేసేది మేము మాకు తెలిసింది మేము నలుగురు పంచుతున్నాం అది మీ ఇష్టం అంతకంటే మేము ఇంకేం చెప్పలేమని వాదిచ్చే వాళ్ళకు సైలెంట్ అయిపోతాం సార్ అక్కడ సో మరి మరి మీ శాకాహారం కింద అయ్యారు మరి ఈ శాకాహారంలో ఎన్నో కూరలు వండుకుంటారు ఈ నచ్చిన కూర మీరు ఏం తింటారు శాకాహారంలో మీకు నచ్చిన కూర ఏంటి నచ్చిందంటూ ఏది లేదు సార్ ప్రతి ఒక్కటి వండుకోవడం తినడం ఉప్పులే కానీ ఆకుకూరలే కానీ కూరగాయలే కానీ ప్రతిది తినేస్తాం కూరగాయలలో ఏది తినము అనేది లేదు అనేది కూర అన్నది లేదు అన్నీ ఇష్టమే మనం ఇష్టంతో చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కటి మనకి ఇష్టమే అందుకని ప్రతి ఒక్కటి చేస్తాం తింటాం అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఎవరైతే ఆ అన్నం వండుతున్నారో భోజనం వండుతున్నారో వాళ్ళు ఒక భావన తినేవాళ్ళు ఇక్కడ దాపరిస్తుంది అనేసి అన్నట్టుగా చెప్పారు అవును సో మరి ఆ వండేవాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వండే వాళ్ళంటే వాళ్ళు కూడా ధ్యానం చేసి ప్రేమతత్వంతో ఉండి వండి పెడితే అందరూ మన వాళ్ళే మనం కూడా వండి వడ్డిస్తే వాళ్ళు కూడా మనలాగా శాకాహారులు అవుతారు అనే ఉద్దేశంతోనే మన పత్రిసారు కూడా మన అందరికి వడ్డించి వండి వండి వడ్డించేవాడు నాలాగా అందరు కావాలని అలాంటి వాళ్ళైతే మనకు ఆరోగ్యంగా ఉండగలుగుతాం వాళ్ళు పెట్టిన దగ్గర ఆనందంగా తిని హ్యాపీగా ఎంతసేపైనా ఉండగలుగుతాం ఇంకొకసారి కూడా అక్కడికి వెళ్ళగలుగుతాం అందువల్లనే వాళ్ళు వండేది ప్రేమతోనే వండి పెట్టాలనేది నా ఆలోచన సార్ మరి చాలామంది ఈ ప్రకృతి మన జంతుజాలాలు ప్రకృతి మనం అందరూ కూడా ఇంటర్కనెక్టెడ్ ఇదంతా ఈకో సిస్టమ్ అందరూ కలిస్తేనే ఈకో సిస్టమ్ సవ్యంగా ఉంటుంది కానీ ఎప్పుడైతే మన జంతుజాలాన్ని చంపేస్తున్నామో మనం చెట్లు నరికేస్తున్నామో ఈ ప్రకృతి అంతా కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది దాని మూలంగానే ఈ ల్యాండ్ స్లైడ్స్ కానీ ఈ భూకంపాలు కానీ ఈ వాల్కనిక్ ఇరప్షన్స్ కానీ రావడం జరుగుతుంది సో మరి ఈ జాలాన్ని మనం చంపకుండా ఉండి వాటిని స్వేచ్ఛగా జీవిస్తే కనుక మరి ఇలాంటి విపరీతానికి ప్రకృతి వైపరీత్యానికి మనం స్వస్తి చెప్పడానికి అవుతుందంటారా చాలా వరకు ఇప్పుడు గుట్టలన్నీ తోమేస్తున్నారు సార్ అడవులన్నీ నరికేస్తున్నారు మరి ఇవన్నీ వెళ్తున్నాయి ఎక్కడ వెళ్ళలేక వాటికి చాలా అయిపోతుంది మానవులే దాన్ని తీసుకొని తింటున్నారు కాబట్టి వా వాటికి ఎంత ఇబ్బంది అవుతుంది అలా కాకుండా వాటి వాటికి వదిలేసి ఉంటే అవి కూడా స్వేచ్ఛగా తిరిగి అవి కూడా ఆనందంగా ఉంటాయి కదా మనం కూడా ఆనందంగా ఉంటాం కానీ అలా ఉండనివ్వట్లేదు అన్ని ప్రకటనలు మీవి ప్రచారాలు మావి తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే ఇప్పుడు మనం ఒక వ్యవసాయం చేస్తున్నాం వ్యవసాయం చేస్తుంటే సరైన పంట పండాలి అంటే కనుక అక్కడ రైతు మెడిటేషన్ చేసి అక్కడ ఆ పిరమిడ్స్ ని పెడితే ఆ మంచి పంట పండుతుంది అంటారా ఎస్ సార్ మెడిటేషన్ చేసి వాళ్ళు మామూలుగా ఇది ఆవు పేడే కానీ పేడే కానీ వాటితోటి వచ్చినాయి ఆకులు అలా లేచి మంచిగా పొలం లేచి ఉంటే మంచి పంట పండుతుంది మనం ఆరోగ్యంగా ఉంటాము చేసిన వాళ్ళకు కూడా ఆనందంగా ఉంటుంది ఓకే సో అంచేత ఆ విధంగా వాళ్ళు చేయాలంట సో మనకి అంటే ఈ పెస్టిసైడ్స్ గురించి ఏమంటారు పెస్టిసైడ్స్ యూస్ చేస్తూ చాలా మంది ఈ పంటలన్నీ పండిస్తున్నారు దాని మూలంగా ఆ పాయిజన్ అంతా కూడా ఆ ఆ భూమిలోకి దిగిపోతుంది ప్లస్ ఆ పంటలో కూడా ఆ పాయిజన్ దిగిపోయి అలాంటి పంటనే మనం తినడం జరుగుతుంది సో ఈ ఇది లేకుండా హైబ్రిడ్ పంటను పండించి అంటే పెస్టిసైడ్స్ లేకుండా ఆ పంట పండిస్తే మరి చాలా మంచిదనేసి చెప్తారు మీరు మేము ఊర్లో వెళ్ళినప్పుడు కూడా ఇది అడుగుతుంది సార్ ఇది మనం అప్పుడు పండించే పంట ఎలా ఉండేది ఇప్పుడు ఇలా పండిస్తున్నారు భూమి అంతా ఖరాబ్ అయిపోతుంది కదా అప్పుడు ఎక్కడ చూసినా వాటర్ ఉండేది బావుల ఇప్పుడు ఎక్కడ చూసినా వాటర్ ఉండట్లేదు ఈ మందులు వేయడం వల్లనే కదా భూమి అంతా ఖరాబ్ అయిపోతుంది ఇలా అవుతుందంటే మేము ఇలా అయితేనే మేము పంట ఎక్కువ తీయగలుగుతున్నాము అలాగైతే మేము పండించలేము మాకు డబ్బులు ఉండాయని చెప్తున్నారు సార్ వాళ్ళు అలా కాదు కదా అప్పట్లాగా చేస్తేనే బాగుంటాయి పంటలు అప్పుడు బాగా వాళ్ళు ప్రతి పంట వాళ్ళు మంచిగా వేసేవాళ్ళు ఇలా ఏది చేసేవాళ్ళు కాదు భూమి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఇవన్నీ వేయకూడదని చెప్తాం కానీ వినరు సార్ వాళ్ళు మనకే ఉల్టా చెప్పేసి మీరు బాగా చెప్తారులే మీరు సిటీలో కూర్చుంటారు కదా మీకు ఏం అర్థమవుతుంది అని మనం మీదనే ఇంకా కోపం అవుతుంటారు సార్ వాళ్ళు ఊరికెళ్ళప్పుడు మాట్లాడతాం మేము మన భూమి కూడా ఈ ఓజోన్ లేయర్ అనేది తెగిపోవడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ ఓజోన్ లేయర్ తెగిపోతుందో ఈ అల్ట్రా రేడియేషన్ కూడా మన భూమిపైన రావడం జరుగుతుంది కానీ మనం ఎప్పుడైతే ఈ ప్రెమిట్స్ కడతామో ఈ ఓజోన్ లేయర్ తెగిపోవడం అన్నది కూడా తగ్గిపోతుంది అలాగే ఈ పిరమిడ్ కట్టడం ద్వారా ఈ జంతువు జాలను కానీ ఆ పిరమిడ్కి ఉన్న ఎనర్జీకి ఆ వైబ్రేషన్స్కి చుట్టుపక్కల ఉన్నవి కూడా మరి ఎంతో సమృద్ధిగా తయారవుతుంది అనేసి మరి ఒక గ్రేట్ వ్యక్తి చెప్పడం జరిగింది సో ఈ ఒక అంశంలో మీరేమంటారు దాని గురించి ఎక్కువ అవగాహన లేదు నాకు అది పిరమిడ్ అంటే పోతున్నాం చేసుకుంటున్నాం ధ్యానం చేసుకుంటున్నాం చూస్తున్నాం వస్తున్నాము మనం ఇంట్లో చేసుకునే దానికంటే పిరమిడ్లో చేసిన దానికి తొందరగా పిరమి మెడిటేషన్ బాగా కుదురుతుంది అందరితో ఇంకా సామూహికంగా అయితే ఇంకా బాగా ఉంటుంది మనం ఒక్కరే చేసే కంటే అందరితో కూర్చొని చేసినప్పుడు ఇంకా బాగా మూడింతలు నాలుగింతలు ఎక్కువ రేట్ బాగా ఎనర్జీ ఉంటుంది సో ఈ ప్రకృతిని కాపాడాలి అంటే కనుక ఈ జంతుజాలాన్ని కూడా కాపాడాలని అని మీరు చెప్తున్నారు అలాగే ఒక పెద్దన్న ఎలాగొతే వాళ్ళ చెల్లెల్ని తమ్ముల్ని కాపాడుకుంటాడో అలాగే మనం ఈ మూకజీవిని కూడా సంరక్షించుకోవాలి అనేసి నా ఒక అభిప్రాయం సో ఈ అంశంలో మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే సార్ అది అలా ఉంటేనే వాటికి వాటి ఆనందాన్ని వాటికి ఇచ్చినట్టు వాటి స్వేచ్ఛని వాటికి ఇచ్చినట్టు వాటి స్వేచ్ఛని మనమే లాగేసుకుంటే వాటికి బాధగా ఉంటుంది కాబట్టి ఆ కర్మ మనం కూడా అంటుకుంటుంది అందుకే వాటిని స్వేచ్ఛగా వదిలేయాలి ఓకే వదిలేసినప్పుడే వాటికి స్వేచ్ఛగా తిరగగలిగితే ఆనందంగా ఉండగలుగుతాయి అది మనం చేసేది అదొక్కటే మనం ఎస్ మేడం మీరు ఎంతో అద్భుతంగా మరి శాకాహారం మీద మరి మీకున్న జ్ఞానాన్ని మాకు పంచారు అలాగే ఈ ఈ శాకాహారం గురించి మా మా ప్రేక్షకులకి మా పెరమిడ్ మాస్టర్స్కి మీరు ఇచ్చే మీ యొక్క సందేశం ఏంటి ఈ శాకాహారం గురించి ఏంటి మా ఫ్రెండ్ ఒకరు ఉండేది వాళ్ళు మొత్తం మాంసం కోసి అమ్మేవాళ్ళు ఆయన జాబ్ చేసేది చేస్తూ చేస్తూ సండే సండే ఇలా చేసేవాడు అంటే మేము అనేది మీరు ఈ సండే కూడా మీరు నన్ను తిరిగిపోవద్దు మీరు కొయ్యొద్దు అమ్మొద్దు చేయొద్దు ఆ పాప మీరు కట్టుకుంటున్నారు మీరు అది చేయొద్దు చేయొద్దు అని చెప్పంగా చెప్పంగా వాళ్ళని మానేశారు కొయ్యడము అమ్మడం మానేశాడు ఆ తర్వాత తింటుండేవాడు అది కూడా తినొద్దు మాతోని ఫ్రెండ్షిప్ కావాలంటే మీరు అది మానాలి లేదు మీరు తింటాము అంటే మాతోని ఫ్రెండ్షిప్ మానేయండి అని మేము చెప్పాం అయితే మాకు అది ముఖ్యం కాదు మీతో ఫ్రెండ్షిప్ే ముఖ్యమని వాళ్ళు కూడా తినడం మానేసి వాళ్ళన్నీ కొత్త పాత్రలు తెచ్చుకొని అన్నీ మళ్ళీ మామూలుగా శాకాహారులు అయిపోయారు వాళ్ళు ఎస్ అయితే వాళ్ళంతా బంధువులు అంటారు మనం ఉన్నది ఇదే మనం అమ్మేది ఇదే మనం చేసే వ్యాపారం ఇదే మీకు ఆ ఫ్రెండ్స్ కలిసి మీరు మొత్తం కూరగాయలు పప్పులు తినడం నేర్చుకున్నారు అసలు మా దావతలకు వచ్చినా ఏం తినట్లేదు మీరు చేయట్లేదు అంటే మాకు ఫ్రెండ్షిపే ముఖ్యము మన ఆరోగ్యమే ముఖ్యము అంతకంటే ఎక్కువ ఉన్నది ఏమీ లేదు అని వాళ్ళు చెప్పేసి అలా వెళ్తున్నారు వస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర ఏం తినట్లేదు చేయట్లేదు అలా వాళ్ళ బంధువులలో మా మీద కోపం అయినా సరే మన స్నేహమే ముఖ్యము మనం ఆరోగ్యంగా ఉంటున్నాం మనం శాకాహారు గురించి చెప్పారు కాబట్టి మేము అదే పాటిస్తున్నామని వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు అత్తకోడెళ్లు కూడా హాయిగా ఉంటున్నారు ఇప్పుడు మనం శాకాహారు గురించి చెప్పినాక వాళ్ళలో మార్పులు చాలా వచ్చాయి ఇప్పుడు వాళ్ళు మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాం ఫ్రెండ్షిప్ కూడా ఇంకా ఇంకా బలంగా గట్టిపడింది అన్నట్టు సార్ శాకాహారం గురించి మరి మీరు ఎంతో అద్భుతంగా శాకాహారం మీద మీ యొక్క జ్ఞానాన్ని మాతో పంచుకున్నారు అలాగే ఎన్నో విషయాల గురించి చెప్పడం జరిగింది అలాగే అవన్నీ మీరు చెప్పింది పాటిస్తే కనుక మరి ఖచ్చితంగా మరి ధ్యాన జగత్ అన్నది మరి తొందరగా వస్తుందని నా ఒక అభిప్రాయం కరెక్ట్ సార్ అది ధ్యాన జగత్తు వస్తుంది పిరమిడ్ జగత్తు వస్తుంది శాకాహార జగత్తు వస్తుంది ఎస్ ఇవి మూడు ఉన్నప్పుడే మనం మొత్తం దాంట్లో ఉన్నట్టు అని నా అభిప్రాయం సార్ ఎస్ ఎస్ మేడం ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు ఎందుకు అంకేత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇదండి ఇవాళ శాకాహారి బియ్య వెజిటేరియన్ కార్యక్రమం ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు